गणेशाय नमः मालाङ्कुण्डीं च ढमुर्रं शूलं शङ्खं सुदर्शनं ददानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं नलशिखां सौक्लीं कलां बिभ्रतीं सौवर्णां वरदारुणीं वरसुधां दौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाशमं कुशधरां सद्भोषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीं शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् శాంతం పద్మాసనస్థం శశిధరముకుటం పంచవక్ం త్రినేత్రం శోళం వజ్రం ఖడ్గం పరశుమభయక్షే వహంతం నాగం పాశంచంఠాం ప్రళయ హుతవహం శాకం వామగే నానాలంకారయక్ స్ఫటికమనం పార్వతీశం నమామి శ్రీకార్తిక దామోదరాయే నమో నమ భగవతానుగ్రహం చేత ఇప్పుడుదాకా కూడా మనం పద్నాలుగు రోజులు పూర్తయి ఈరోజు పద్నాలుగు రోజు కార్తీక పురాణాన్ని చెప్పుకునే ప్రయత్నాన్ని చేస్తూ ప్రతిరోజు కూడా ఈ కార్తీక పురాణంలో అద్భుతమైనటువంటి వృత్తాంతాలు ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైనటువంటి వృత్తాంతాలు కార్తీక మాసంలో చేసేటటువంటి అతి తృణప్రాయమైన పనుల ద్వారా పొందేటటువంటి అద్భుతమైనటువంటి ఫలితాలన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాం అయితే ఈరోజు చాలా అద్భుతమైనటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి వృత్తాంతాన్ని ఇప్పుడు మనకి సాక్షాత్తు వశిష్ఠుల వారు చెప్పబోతున్నారు జనక మహారాజు వినబోతున్నారు జనక మహారాజు విన్నట్టుగానే మనం కూడా వినబోతున్నాము కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా వశిష్ఠుల వారు చెప్పేటటువంటి పద్నాలుగో అధ్యాయంలో చెప్పేటటువంటి వృషోత్సర్జన విషయాన్ని కూడా మనం వినే ప్రయత్నాన్ని చేద్దాం ఇంచేతరంటే ఈరోజు వినబోయేటటువంటి ఉపన్య అంటే ఈ యొక్క కథ అంతా కూడా ఈ యొక్క అధ్యాయం అంతా కూడా చాలా విశేషం ఎందుకంటే వృషోత్సర్జనం గో వృషోత్సర్జనం అని చెప్పేసి చెబుతారు దానికి సంబంధించినటువంటి ఫలితం ఏంటో దానివల్ల వచ్చే అద్భుతం ఏంటో నిజంగా అది మనిషి జన్మ ఎత్తైన ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా ఈ వృషోత్సర్జనం చేయాలి చెయ్యకపోతే వాళ్ళ జీవితం ఏంటో కూడా ఈ యొక్క వృత్తాంతంలో చెప్తారు అయితే పూర్వకాలంలో ఏమిటయ్యా అంటే కనుక ఇవన్నీ కూడా జరిగేవి కానీ ప్రస్తుత కాలంలో జరగటం లేదు అసలు గో వృషోత్సర్జనము అంటే ఏంటో కూడా చాలామందికి తెలియదు అలాగా తయారైపోయిన పరిస్థితి సరే ఏదేమైనా కూడా ఇలాంటి పురాణాలు మనం ఎప్పటికప్పుడు చదువుకుంటూ ఉన్నా వింటూ ఉన్నా కూడా ఇలాంటి విషయాలన్నీ మనకు తెలుస్తాయి తద్వారా మనం కూడా చాలామందికి ఏమిటయ్యా అంటే కనుక ఎన్నో చేయాలనుకుంటారు యర్మనో ధర్మపరమైన కార్యక్రమాలన్నీ చేయాలనుకుంటారు కానీ వాళ్ళకి తెలియక పెద్దలు చెప్పక పాపం చేయటం చేయలేదు చేయలేకపోతున్నారు ఇలాంటప్పుడు ఏదైనా తెలిసిన తర్వాత ఆహా చాలా మంచి విషయం తెలుసుకున్నామని చెప్పి చేయడానికి కుతూహలపడుతున్నారు కాబట్టి ఇవన్నీ చెప్పడానికి మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం అయితే కార్తీక మాసంలో ముఖ్యంగా ఈ పద్నాలుగో రోజు అంటే చతుర్దశి నాడు ఉండేటటువంటి విషయం అంటే కనుక రేపు రాబోయేటటువంటిది పౌర్ణిమ కాబట్టి ముందు రోజే రేపు చేయబోయేటటువంటి విషయాన్ని కూడా ఈరోజు చెప్పబోతున్నాడు ఇంచేతనంటే కార్తీక పౌర్ణిమ కార్తీక మాసంలో కెళ్ళ ఉత్కృష్టమైనటువంటి రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ రోజును ఎట్టి పరిస్థితులను సద్వినియోగపరుచుకోవాలి తప్ప దుర్వినియోగపరుచుకోకూడదు అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు ముఖ్యంగా చేయవలసినటువంటి క్రతువు ఏమిటయ్యా అన్నట్టయితే కనుక గోవృషోత్సర్జనము అంటే ఏమిటండి అంటే కనుక ఒక చక్కని ఆవుని అంటే ఏదో దేశవాళి ఆవు తప్ప హైబ్రిడ్ ఆవులను పట్టుకు తీయకూడదు ముఖ్యంగా ఒంగోలు జాతి యావుని దేశవాళి జాతి ఆవుని ముఖ్యంగా కపిలగోవుని చేయమని చెప్పేశారు ముఖ్యంగా అనిచేత కపిలగోవ అయితే ఇంకా చాలా మంచిది అందుకని నల్లగా ఉండేటటువంటి ఎద్దుని నల్లగా ఉండేటటువంటి దూడని అని చెప్పేసి అన్నారు అందుచేత ముఖ్యంగా అంటే కపిలగోవులు ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం ఒకవేళ ఉన్నా కూడా చాలా ఖరీదు ఉంటాయి లక్షలలో ఉంటాయి అయితే చేయగలిగే ఓపుకున్నవాళ్ళు సామర్థ్యం ఉన్నవాళ్ళు కపిలగోవుని వృషోత్సర్జనం చేయొచ్చు లేదు కనీసం ఒంగోలు జాతి ఆవుని దేశవాళి జాతి ఆవునైనా సరే దేశవాళికి సంబంధించినటువంటి ఏ జాతి ఆవు అయినా సరే ఈ వృషోత్సర్జనాన్ని పనిచేస్తుంది ముఖ్యంగా మోపురం ఉండాలంటారనమాట అందుచేత అలాంటి ఆవుని కనుక తీసుకొచ్చి అలాగే చక్కని ఎద్దును తీసుకొచ్చి ఆ ఆవుకి ఎద్దుకి కూడా శాస్త్రోక్తంగా పెళ్లి చేసి అలాగే రుద్రపారాయణ చేయించి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి నామాలు విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రాలతోటి ఆ యొక్క హవనాన్ని చేయించి ఆ యొక్క చక్రం ఉంటుంది విష్ణు చక్రం ఆ విష్ణు చక్రం ఆ యొక్క యజ్ఞగుండంలో హోమగుండంలో పెట్టి దాన్ని బాగా కాల్చి అలాగే మండపంలో దీని అంతటి కూడా మండపాలు వేస్తారు గోమండపం వృషభ మండపం అని వేస్తారు వేసి బ్రాహ్మణులు వేద మంత్రాలతోటి ఆ మండపాలలోని గోవుని ఎద్దుని కూడా ఆవాద ఆరాధన చేస్తారు చేసిన తర్వాత ఆ యొక్క విష్ణు చక్రాన్ని తీసుకొచ్చి ఆ విష్ణు మండపంలో పెట్టి దానికి పూజా అర్చనా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ హోమగుండంలో పెట్టి ఆ యొక్క విష్ణునామాలతోటి విష్ణు యొక్క మంత్రాలతోటి కూడా హవనం చేసి దాన్ని బాగా కాలుస్తారు కాల్చిన తర్వాత ఆవుకి ఎద్దుకి కూడా పెళ్లి చేసేస్తారు పెళ్లి చేసేసి శాస్త్రోక్తంగా ఆ తర్వాత ఎద్దుకి ఏం చేస్తారంటే వెనకాల పుష్టం దగ్గర చక్కగా ఆ విష్ణు విష్ణు యొక్క ముద్రను ముద్ర వేస్తారు ఆ ముద్ర కడ ఎలాగంటే పూర్తిగా కాలిపోయేలా వేయకూడదు ఆవుకి శుభ్రంగా కాలిపోయి దానికి ఏదో ఇదొచ్చేసేలాగా చర్మం కాలిపోయేలా వేయకూడదు అది ఎలాగంటే చాలా సున్నితంగా కొన్ని అలా పెట్టావా తీసేవా అన్నట్టుగా సెకండ్ మీద అంటే ఒక్క సెకండ్ అలా ముద్ర బాగా వేడిగా ఉన్నది అలా అలా కాల్చి అలా తీసేయాలన్నమాట తీసేస్తే ఏమవుతుందంటే కరెక్ట్గా పై ఒక చిన్న ముద్ర పడుతుంది పైన చర్మం లైట్గా కాలి చిన్న ముద్ర పడుతుంది తప్ప లోపల దాకా చర్మం కాలిపోదు పై లేరు ఒకటే కాలుతుందనమాట దానివల్ల ఆ యొక్క ఎద్దుకి ఎటువంటి ప్రమాదం జరగదు అలాగే కాసేపు దానికి కొంచెం మండుతుంది అప్పుడు ఏం చేయాలంటే కనుక వెన్నని పసుపుని రాసేస్తారు వెంటనే రాసేస్తే దానికి వెంటనే తగ్గిపోతుంది అయితే ఇవన్నీ విన్నటువంటి కొంతమందికి ఈ అనుమానం వస్తుంది ఈ ఆవుల్ని ఎద్దుల్ని వాత పెట్టడం ఏంటండి అని అయితే దానివల్ల ఏ హాని ఆ యొక్క వృషభానికైతే జరగదు జరగదు సరికదా వృషభానికి విపరీతమైనటువంటి శక్తి వస్తుంది రుద్రత్వం వస్తుంది అందుకనే దానికి ఏం చేస్తారయ్యా అంటే కనుక రుద్రపారాయణ చేయిస్తారు ఆ రోజు రుద్రపారాయణ చేయించి ఆ హవనం అంతా కూడా చేసిన తర్వాత అచ్చు వేస్తారు అప్పుడు ఏమవుతుందంటే సాక్షాత్తు రుద్రుడితో సమానమైనంత శక్తి వచ్చేస్తుందండి రుద్రుడు అంటే శివలింగానికి ఎదురుగున్నా ఉండే నందికి ఎంత శక్తి ఉంటుందో అచ్చుపోసినటువంటి ఎద్దుకు కూడా అంత శక్తి వచ్చేస్తుంది అందుకనే ఆ ఎద్దుని ఎవ్వరూ కూడా ఆపలేరు ఎవరు పట్టుకోలేరు అప్పుడు ఏమవుతున్నాయి అంటే ఆ పసుపు రాసి వెన్న రాసేస్తే వెంటనే ఆ యొక్క కాలినటువంటిది ముద్ర ఏదైతే ఉందో సాయంత్రానికే ఆ యొక్క మాడిపోతుంది అనమాట అంటే ఇంకే దానికి ఏ ప్రమాదం జరగదు ఏ ఇబ్బంది జరగదు కానీ ఏం జరుగుతుందయ్యా అంటే కనుక ఆ యొక్క విష్ణు ముద్ర ఏదైతే ఉందో ఆ విష్ణు ముద్ర విష్ణు చక్రానికి సంబంధించినటువంటి ముద్ర దానికి బతుకున్నంతకాలం అలా ముద్ర ఉండిపోతుంది మరి ఆ ముద్ర ఉండడం వల్ల ఏంటి ప్రయోజనం అన్నట్లయితే ఆ ముద్ర ఉన్నంతసేపు కూడా దాన్ని ఎవ్వరూ ముట్టుకోరు లేదనుకోండి మామూలుగా వదిలేసామనుకోండి ఎద్దుని వాళ్ళు లేకపోతే కషాయవాళ్ళో తీసుకెళ్లిపోయి దాన్ని శుభ్రంగా చేస్తారు అందుచేత ఏం చేస్తారంటే అచ్చు పోసి వదిలిపెడతారు అచ్చు వేసారంటే దాని అర్థం ఏంటంటే దీనికి ఈ యొక్క రుద్రాంశం వచ్చింది సాక్షాత్తు శివుడితో సమానము అందునే చూడండి వెంకటబాబు అంటూ ఉంటారు ఏదైనా వద్దు వచ్చిందను వెంకటబాబు అంటూ ఉంటారంటే విష్ణుమూర్తితో సమానము రుద్రుడితో సమానం అని అర్థం అందుచేత ఆ యొక్క వృషోత్సర్జన సమయంలో అచ్చు పోసిన తర్వాత ఆ ఆ మత్స ఉండిపోతుంది అన్నమాట ఆ మత్స జీవితాంతకాలం ఉండిపోతుంది అప్పుడు అది ఎక్కడికి తిరిగినా ఏం చేసినా మచ్చ చూశారంటే దాని జోలికి ఎవ్వరూ రారు ఓహో ఇది ఎవరో అచ్చోసి పెట్టారు దీన్ని ముట్టుకోకూడదు అని ముఖ్యంగా వృషోత్సర్జనం చేసిన తర్వాత ఆ యుద్ధిని కట్టకూడదనమాట క దేనికి కూడా కట్టకూడదు అందుచేత అదొక రూల్ అది దాని ఇష్టం తిరగాలి అందుకనే అందులో కూడా మంత్రాలు చెప్తారు హే వృషభరాజ ప్రాగ్ దేశం ప్రాక్ సముద్రాన్ని పేత్వ ప్రాగ్రాసం గ్రాసం ఎత్వా ఇలాగా నీ యథేచ్ఛం విహార అని మంత్రాలు ఉంటాయి దాంట్లో అందుచేత తూర్పు దేశానికి వెళ్ళు నేను ఇష్టం వచ్చింది తిను నీ ఇష్టం వచ్చినట్టు ఉండవకొని పీల్చు నేను ఇష్టం వచ్చినట్టు తిరుగు నేను ఇష్టం వచ్చినట్టు గడ్డి తిను నిన్ను ఎవడో అడగడు దక్షిణ దేశానికి వెళ్ళు అలాగే చేయి పశ్చిమానికి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు తిను ఉత్తర దేశానికి వెళ్ళి నేను ఇష్టం వచ్చినట్టు తిను నిన్ను ఎవరు ఆపరు ఎవరు అడ్డుకోరు అని చెప్పేసి వదిలి అన్నమాట మంత్రాలతోటి అంటే దానికి హక్కులు అధికారాలు ఇచ్చేస్తారు నువ్వు ఇష్టం వచ్చినట్టు తినచ్చు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అని చెప్పేసి అప్పుడు అది ఏం చేస్తుంది అంటే కనుక అది హాయిగా కట్లు ఎవ్వరి ఎవరి బంధీనంలోనూ లేకుండా చక్కగా యథేచ్ఛం విహార వచ్చినట్టు తిరుగుతుంది తిరిగి ఏం చేస్తుంది అంటే ఎక్కడ గడ్డి పని కడితే గడ్డిని తింటుంది అయితే ఇలా ఎందుకు అచ్చు వేసి వదులుతారు దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి అన్నట్లయితే కనుక దీనివల్ల ఎందుకు ఇంత పుణ్యం అసలు కార్తీక మాసంలో ఎందుకు చేయమన్నారు అది తెలుసుకోవాలి ముఖ్యంగా పురుషోత్సరం ఏంటో తెలుసుకున్నాం కాబట్టి దానివల్ల వచ్చే ఫలితం ఏంటో తెలుసుకోవాలి లేదా దానికి భౌతికంగా ఉండేటటువంటి అర్థం పరమార్థం కూడా తెలుసుకోవాలి మనం లేకపోతే కనుక ఎందుచేత అచ్చువ సోదలమన్నారో మనకు అర్థం కాదు ఎందుచేత అలా అచ్చువ సోదులుతారు అన్నట్లయితే కనుక ఒక ఎద్దు కొన్ని వందల ఆవులు కారణం కారణమవుతుంది కాబట్టి సాధారణంగా ఏం చేస్తారయ్యా అంటే కనుక అందరూ కూడా ఆవులు పెంచుకుంటారు ఎద్దులు ఎవడో పెంచడం అయితే పెంచుతారు ఎవరంటే కనుక రైతులు పెంచుతారు ఎందుకంటే వ్యవసాయం పనికి ఆధారం అవడం కోసం అలాగే బండి కట్టేవాళ్ళు పూర్వం బండ్లు కట్టేవారు అందుచేత బళ్ళు కట్టేటటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క ఎద్దులు అవసరం వాళ్ళకి వాళ్ళు పెంచేవారు పూర్వం వ్యవసాయ పనులన్నింటికి ఎద్దులు పాడేవడానికి ఏమో ఆవులు రెండు అవసరం అయ్యేవి కానీ ప్రస్తుత కాలంలో ఏం జరుగుతుంది అంటే కనుక మనకి పాలు పాడే అవసరం అవుతుంది తప్ప పనిముట్లు యంత్రాలు ట్రాక్టర్లు ఇవన్నీ వచ్చేసాయి కాబట్టి ఈ యొక్క వ్యవసాయం పనులకి ఎద్దులు అవసరం తగ్గిపోతుంది లేదా బాగా తగ్గిపోయింది కారణం ఏంటంటే కనుక మనకి బళ్ళు అక్కర్లేదు ఆటోలు రిక్షాలు కారులు అన్నీ వచ్చేసాయి చేస్తే ఎద్దుల బండితో పని లేదు ఎద్దులు మనం ఎద్దుల బండి ఎక్కం ఎక్కినా అది ఎప్పుడు వెళ్తుందో తెలియదు కాబట్టి దాని మీద కూర్చోలేం కాబట్టి ప్రస్తుత కాలంలో ఎక్కాం పూర్వకాలంలో గతుకులు రోడ్లు అయినా సరే ఆ ఎద్దుల బండిల మీదే పురుడుకు కూడా వెళ్ళేవారు కారణం ఏంటంటే అప్పట్లో గతి లేక సరే ఏదేమైనా ఇప్పుడు యంత్రాలు వాహనాలు వచ్చేసాయి కాబట్టి ఎద్దుల బండితో పని అలాగే రైతులు కూడా ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు తప్ప ఎద్దులతో పెద్దగా దున్నించడం లేదు అక్కడక్కడ ఎక్కడో జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుత కాలంలో వృషభాలు తగ్గిపోతున్నాయి ఈ వృషభాలన్నీ ఎక్కడికి పోతాయి అంటే కషాయపడి దగ్గరికి పోతాయి కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క వృషభాలు తగ్గిపోయాయో ఎద్దులు తగ్గిపోయాయో మరి గో సంతతి ఎలా వృద్ధవుతుంది అంటే ఒక ఆవుకి కనీసం ఒక ఎద్దు ఉండాలి కానీ అలా ఉన్నాయంటూ ఉండట్లేదు కాబట్టి ఈ ఎద్దుని మనం అచ్చవచ్చి వదిలిపెడితే ఇది ఎవరూ ముట్టుకోకుండా ఉంటే దీన్ని ఎవరు భక్షించకుండా ఉంటే దీనికి ఎవరు అందరూ కాపాడుతూ ఉంటే దీన్ని దైవంతో సమానంగా చూస్తూ ఉంటే ఇది ఇష్టం వచ్చినట్టు తిరిగి కనిపించిన ఆవుతో అలా చక్కగా రవిస్తుంది అప్పుడు ఏమవుతుందయ్యా అంటే కనుక ఈ యొక్క గోసంతది సహజ సిద్ధంగా వృద్ధవుతుంది అంటే మనం అనుకున్నాం కదా ఇందాకను కపిల గోవు కానీ లేకపోతే కనుక దేశవాళి ఆవుని కానీ మాత్రమే ఈ యొక్క పనిచేస్తుంది వృషోత్సర్జనానికి అలాగే దేశవాళీ జాతి ఆవు యొక్క పాలు మాత్రమే అభిషేకం చేయాలి దేశవాళీ జాతి ఆవు పాలు మాత్రమే మనం తాగాలి అవే నిజమైన ఔషధీ గుణాలు కలిగినటువంటివి మిగతా జెర్సీవి రకరకాల ఆవులు ఉంటాయి కదా అవన్నీ కూడా అంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే కలుషితం అనమాట లెక్క ప్రకారంగా చెప్పాలంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్లు అవి వచ్చేయడానికి కారణం అవుతూ ఉంటాయి కాబట్టి పాలలో ఉత్తమమైన పాలు ఉత్తమమైన గోవు ఏదంటే కనుక దేశవాళీ జాతి ఆవు మాత్రమే కాకపోతే అవి ఎక్కువ ఇవ్వని చెప్పేసి ఈ యొక్క క్రాస్ బ్రిడ్లు జెర్సీలు రకరకాలన్నీ కూడా మన వాళ్ళు సృష్టించి తయారు చేసేసి వృద్ధి చేసేస్తూ ఉన్నారు సరే అవన్నీ పక్కన పెట్టినట్లయితే మనకు కావలసింది ఏమిటయ్య అన్నట్లయితే కనుక ముఖ్యంగా దేశవాళీ జాతి ఆ ఆవులు వృద్ధి అవ్వాలంటే దేశవాళీ జాతి ఎద్దులు ఏవైతే ఉన్నాయో ఈ ఎద్దులు సంక్రమం జరగాలి సంక్రమం జరిగితే తప్ప అలాంటి ఆవులు వృద్ధి అవ్వవు కాబట్టి గోజాతి వృద్ధవ్వకపోతే గోజాతి అనేది కనుక లేకపోతే కనుక మన మానవాళికి మనుగడ ఉండదు ఎందుచేతనంటే ఇప్పుడు కాదు రాబోయేటటువంటి కొన్ని పొదుల సంవత్సరాల్లో మీకు తెలుస్తుంది బాగా ఆవు యొక్క గొప్పతనం ఏంటో ఎందుకంటే ఇప్పటికే బాగా తెలిసింది ఇప్పటికీ కూడా ఆఖరికి ప్రస్తుతం పరిస్థితి అంటే కనుక ఆవు యొక్క పేడని అమెజాన్లో అమ్మే స్థితికి వచ్చేసింది ఆవు యొక్క గోమూత్రాన్ని కూడా అమెజాన్లో అమ్మేసే స్థితికి వచ్చేసింది అంటే ఇప్పుడు మన వాళ్ళు తెలుసుకుంటున్నారు పూర్వకాలంలో రోడ్డు మీ పడిపోతే ఎత్తడానికి ఇబ్బంది పడేవారు ఎత్తి పిడకలు చేసుకునేటటువంటి వారు ఎక్కడ పడితే అక్కడ దొరికేది కానీ ప్రస్తుత కాలంలో ఆవు పేడ కూడా దొరకటం లేదు అయితే విదేశస్తులు ఎగుమతి చేసుకుంటున్నారు కాబట్టి విదేశస్తులు ఆవు పేడని కొనుక్కుంటున్నారు కాబట్టి మన వాళ్ళకి ఇప్పుడు దాని మీద బాగా ఆసక్తి వచ్చేస్తుంది సరే ఏది ఏమైనా కూడా పొరుగు దేశం వాళ్ళు చెప్తే తప్ప మనకి ఏది తెలియదు మన దగ్గర ఉన్నటువంటి విలువ మన దగ్గర ఉన్న వస్తువు విలువ మనకు తెలియదు అది పక్కవాడు పట్టుకుపోయాక ఆ వస్తువే కావాలనుకుంటూ ఉంటాం మన యొక్క లక్షణమే అలాంటిది సరే ఏది ఏమైనా కూడా విలువ తెలుసుకోవాలి ఉన్నప్పుడే అంచేత ఆవులు లేకపోతే కనుక సహజ సిద్ధమైన ఎరువు ఉండదు సహజ సిద్ధమైన ఎరువు లేకపోతే కల్తీ ఎరువులు కొట్టాలి కల్తీ మందులు కొట్టాలి అప్పుడు ఏమవుతాయి అంటే కనుక కలుషితమైన ఆహారం తయారవుతుంది కలుషిత ఆహారం వల్ల మనం ఏమవుతామంటే కనుక ఆరోగ్యాలు పాడవుతాయి ప్రస్తుత కాలంలో క్యాన్సర్లు రకరకాల జబ్బులు రావడానికి కారణం ఏంటి అంటే కనుక ఒకే ఒక కారణం సహజ సిద్ధమైన ఎరువులతో పంటలు పండించకపోవడం వల్ల సహజ సిద్ధమైన ఎరువుతో పంట పండించాలంటే ఆవులే ముఖ్యం ఆవు యొక్క పేడ ఆవు యొక్క పెంటే సహజ సిద్ధమైన ఎరువు మిగతా అవన్నీ కూడా దాని తర్వాతే మిగతా గేదెలు కానీ లేకపోతే మిగతా మిగతా ఏ ఉన్నా కూడా ఆవు నుంచి వచ్చినటువంటి పేడ ఆవు నుంచి వచ్చినటువంటి గోమూత్రం అంత సహజ సిద్ధమైన శక్తిని అయితే ఇవ్వవు కాబట్టి అందుకనే ప్రస్తుత కాలంలో గో అమృతం అని చెప్పి తయారు చేస్తున్నారు అలాగే జీవామృతం తయారు చేస్తున్నారు ఈ జీవామృతాన్ని కూడా ఎలా తయారు చేస్తున్నారంటే ఆవు పంచకం ఆవు పేడ దానికి సంబంధించినటువంటి దాంతో తయారు చేస్తున్నారు కాబట్టి అవన్నీ కూడా అమ్ముతున్నారు అవి పిచ్చికారి చేస్తుంటే ఈ యొక్క ఏవైతే పురుగులు ఉన్నాయో అవన్నీ కూడా చనిపోతున్నాయి అలాగే వేప చిగురు వేప వేపకు సంబంధించినటువంటి నూనె ఇవన్నీ కూడా కలిపి చక్కగా జీవామృతాన్ని తయారు చేసి గో అంటే నేచురల్ వ్యవసాయానికి అనమాట బయో దానికి సంబంధించినటువంటివి ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించినటువంటిది అంటే మనం ఇద ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ అంతా పూర్వమే ఉండేది ఏం చేద్దాం పూర్వం ఆవులు ఎక్కువగా ఉండేవి కాబట్టి ఎక్కడ అక్కడ గోమూత్రము ఆవు పేడ ఎక్కువగా దొరికిది కాబట్టి ఇదంతా అక్కడ వాళ్ళు పాడు చేయకుండా ఈ యొక్క పంట పొలాల్లో వేసి పండించేవారు కాబట్టి సహజ సిద్ధమైన ఎరువు ఉండేది కాబట్టి మనకు అప్పట్లో ఏ రోగాలు లేవు కాబట్టి ప్రస్తుత కాలంలో గో సంతతి వృద్ధి జరగకపోతే చాలా ప్రమాదము అందుచేత ఈ గో సంతతి వృద్ధి జరగాలంటే కనుక వృషభములు ఖచ్చితంగా బయట తిరగాలి బయట తిరగాలి ఆవులతోటి సంభోగం చేయాలి చేస్తే అప్పుడు గో సంతతి నేచురల్ ఆవులు అంటే మంచి ఆవులు సహజ సిద్ధమైనటువంటి ఆవులన్నీ కూడా మనకి లభిస్తాయి దేశవాళీ ఆవులు అందుచేత ఈ వృషోత్సర్జనం చేయమన్నారు అది భౌతికమైన విషయం అయితే ఇక్కడ మనకే కార్తీక పురాణాల్లో చెప్పిన విషయం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఎవరైతే గో వృషోత్సర్జనం చేస్తారో వాళ్ళు కోటిసార్లు గయాశ్రయార్థం చేసిన ఫలితం వస్తుందిట చూడండి ఎంత గొప్ప విషయం అలాగే స్వర్గమందు ఉన్నటువంటి పితరులు మన వంశంలో ఎవరైనా సరే కార్తీక పౌర్ణమి నాటి కనుక ఎవరైతే కనుక యొక్క గెత్తని కనుక ఆభూతుని కనుక ఆచూసి వదులుతారో వాళ్ళు స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తృప్తి చెందిపోతారట చాలా ఆనందపడతారట అబ్బా నా మనవడు ఎంత మంచి పని చేశాడు నా కొడుకు ఎంత మంచి పని చేశాడు అని ఆనందపడి వరాలిస్తారట అనుగ్రహిస్తారట పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారట దానివల్ల ఏం జరుగుతుందంటే ధనం వృద్ధవుతుందట అందుకనే పితృదేవతల ఆశీర్వచనం వల్ల ఐశ్వర్యం పెరుగుతుందని కూడా చెప్తూ ఉంటారు అలాగే ఒకవేళ దరిద్రుడు కానీ కార్తీక పౌర్ణమిలోడు వృషోత్సజనం చేయని వాడు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక వాడి వల్ల వాడు యమలోకంలోకి పోతాడట అంటే ఎవరు ఈ యొక్క వృషోత్సజనం చేయలేకపోతారంటే కనుక భూలోకంలో దరిద్రాన్ని అనుభవించే ఎవరు కూడా వృషోత్సర్జనాన్ని చేయలేరట అంటే దరిద్రం అంటే ఏంటంటే కనుక మంచి పనులు చేయని వాడిని కూడా దరిద్రుడు అన్నారు అందుచేత వృషోత్సజ్జనం ఖచ్చితంగా చేయాలని అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు కనుక వృషోత్సర్జన చేసినట్లయితే కనుక గయాశ్రార్థ ఫలితం ఆచరించిన సంవత్సరం ప్రతి సంవత్సరం తర్జనం పెట్టినా పెట్టకపోయినా కూడా ఒకవేళ ఎవరైనా సరే కుదరకపోతే వాళ్ళు కనుక అన్ని రకాల పుణ్యనదులు తిరిగి ఈ యొక్క పితృదేవతలకి ఈ యొక్క గయాశ్రార్ధం పెట్టిన ఫలితం వస్తుంది అంటే ఒక్కొక్కరు ఫారెన్ వెళ్ళిపోతారు ఇతర దేశాలు అక్కడ తద్దినాలు పెట్టే అవకాశం లేకపోవచ్చు లేదా అనేక కారణాల చేత ఆర్థికాలు పెట్టలేకపోవచ్చు లేకపోతే ఏ జైల్లోనో శిక్ష అనుభవిస్తూ మూడు నాలుగు సంవత్సరాల పాటు తద్దినాలు పెట్టలేకపోవచ్చు మరి వీళ్ళందరి పరిస్థితి ఏమిటి అన్నట్లయితే కనుక వీళ్ళందరూ కూడా ఒక్కసారి కార్తీక మాసంలో వృషోత్సర్జనం చేసినట్లయితే వాళ్ళు ఇన్ని సంవత్సరాలు కూడా తద్దనం పెట్టకపోయినా వచ్చేటటువంటి దోషం పోయి ఖచ్చితంగా ఆ వృషోత్సర్జనం చేయడం వల్ల వాళ్ళ పెద్దలకి పితరులకి తృప్తి కలిగేటటువంటి పరిస్థితి వస్తుందట అంచేత కార్తీక మాసంలో అన్ని పుణ్యాలలోకి వెళ్ళిన మహాపుణ్యం ఏమిటయ్యా అన్నట్లయితే కనుక కార్తీక మాసంలో వురుషోత్సనమే మహాపుణ్యము అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఈ కార్తీక పౌర్ణమాన్ని చేయవలసినటువంటి మరొక అద్భుతమైన విషయం ఏమిటయ్యా అంటే కనుక ఈరోజు దక్షిణాదులతో కూడుకున్నటువంటి ధాత్రి ఫలాన్ని దానం ఇవ్వడం అంటే దక్షిణాదులతో కూడిన డబ్బులతో కూడుకున్నటువంటి ధాత్రి అంటే ఏంటి ఉసిరి చెట్టు ఫలం అంటే ఉసిరి చెట్టు యొక్క కాయ ఉసిరికాయ ఈ ఉసిరికాయని దక్షిణతో కూడుకున్నటువంటి దానం ఇవ్వాలి అలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందయ్యా అంటే కనుక సార్వభౌముడు అవుతాడు అంటే భూమికి ప్రభువు అవుతాడు చూడండి ప్రస్తుత కాలంలో ఎమ్మెల్యేలు మినిస్టర్లు లేకపోతే సీఎంలు పిఎంలు లేకపోతే వీళ్ళందరూ కూడా అంటే కనుక పూర్వజన్మలో ఈ ధాత్రి ఫలాన్ని దానం ఇచ్చినటువంటి వాళ్ళు ఎప్పుడైతే ఉసిరికాయను ఇస్తారో వాళ్ళు ప్రభు అంటే రాజ్యాన్ని వెళ్తారట మనలో ఎవరికైనా రాజకీయ నాయకులు అవ్వాలన్నా కూడా ఈ యొక్క పరిస్థితి చేయాలి ఒకవేళ ఈ జన్మలో కాదు వచ్చే జన్మలో ఏదైనా సరే మనం ప్ర ప్రభువు కింద అవ్వాలన్నా కూడా ఈ యొక్క ఉసిరికాయని ఈ జన్మలో దానం చేయాలి చేయడం వల్ల చాలా విశేష ఫలితం వస్తుంది అని అలాగే కార్తీక పౌర్ణమి నాడు దీపదానం ఆచరించేటటువంటి వాడు విగత పాపుడే పరమపదమును అందుతాడు అంటే విగత పాపం అంటే పాపాలన్నీ పటాపించలేపోతాయి పోయి పరమ పదాన్ని చెందుతాడు ఎప్పుడైతే ఈ యొక్క కార్తీక మాసంలో దీపదానం చేస్తాడో అందుచేత కార్తీక పౌర్ణనాడు దీప దానం చేయమయ్యా అని చెప్తున్నాడు అలాగే ఈరోజు కనుక ఈశ్వరలింగ దానాన్ని ఆచరించినటువంటి వాడు అనేక జన్మలు భోగాలు అనుభవిస్తాడట ముఖ్యంగా ఈశ్వరలింగాన్ని దానం ఇవ్వాలి అయితే ఎవరికి దానం ఇవ్వాలి ఈశ్వరలింగాన్ని అన్నట్లయితే కనుక ఈ ఈశ్వరలింగాన్ని ఎవరు పడితే వాళ్ళకి దానం ఇవ్వకూడదు ఎవరైతే ప్రతిరోజు కూడా ఇంట్లో ఆ లింగాన్ని పెట్టుకుని పూజ చేస్తారో అభిషేకం చేస్తారో దాన్ని సద్వినియోగపరుచుకుంటారో వాళ్ళకి మాత్రమే ఇవ్వాలి లేదా ఆలయాల్లో కూడా ఇవ్వచ్చు ఒకవేళ కనుక ఎవరైనా కొత్తగా ఆలయాలు కడుతున్నారనుకోండి ఇదే కార్తీక మాసంలో ప్రతిష్ట అన్నారనుకోండి అలాంటప్పుడు ఇంకా మీ అదృష్టం ఏ ఉన్నా సరే ఏమి లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా ఆ లింగాన్ని మాత్రం బహుకరించండి నిజంగా దానివల్ల వచ్చే పుణ్యం ఇంకా అతీతమైనటువంటి పుణ్యం అనమాట అది కార్తీక మాసంలో అయితే రోజుల్లో కూడా లింగదానం చేయొచ్చు అలాగే శివాలయంలోకి శివలింగదానం ఇచ్చినైతే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితం భోగాలని అనుభవిస్తారు సరే ఏది ఏమైనా కూడా ఈ మాసంలో ఏ బ్రాహ్మణుడికైనా సరే లింగదానం చేయడం వల్ల సమస్త పాపాలు నశించిపోయి మహాపుణ్యం వస్తుంది అలాగే కార్తీక మాసంలో లింగదానం చెయ్యక మిగిలిన ఏ దానాలు చేసినా సరే పాపం మాత్రం పెద్ద కరిగిపోతుందట అంటే పాపం ఇంకా మిగిలిపోయే ఉంటుంది అది అన్ని దానాలు చేసేసినా కూడా కనీసం లింగదానం కూడా చేయాలి చివరి కాలంలో ఈశ్వరలింగ బాణాన్ని అలాగే కార్తీక వ్రత ఫలము కూడా ఖచ్చితంగా పొందగలుగుతారు లింగదానం చేసిన వాళ్ళు అయితే కార్తీక మాసం ఉన్నందు ఇతర ఇంట్లో అన్నం భుజించడం అనేటటువంటిది నిషిద్ధం ఎవరు ఎవరికిది అంటే కనుక కార్తీక వ్రతం చేసేవాళ్ళకి అంటే కార్తీక మాసంలో రక్తాలు కానీ కార్తీక ఉపవాసాలు కానీ కార్తీక దీక్షలు కానీ చేసేటటువంటి వాళ్ళు ఏమేం చేయకూడదు అంటే కనుక ఇతరుల యొక్క అన్నం భుజించకూడదు అలాగే పితృశేషము తినకూడదు అంటే కనుక తజ్ఞాలు ఆబ్దికాలు పెట్టినటువంటి చోట కానీ లేకపోతే పితృశేషానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ తినకూడదు ఎవరికి అందరికీ కాదు మళ్ళీ చెప్తున్నాం ఇది ఇది ఎవరికంటే ఒక కార్తీకపరమైనటువంటి వ్రతాన్ని ఆచరించే వాళ్ళకి మాత్రమే అలాగే శ్రద్ధానమును సేవించుట అలాగే తెలదానము గ్రహించుట అంటే తెలదానం పట్టకూడదు అనమాట నువ్వులు ఎవరన్నా దానం ఇస్తుంటే కనుక పట్టకూడదు ఎవరిది అంటే కనుక కార్తీక వ్రతం చేసేవాళ్ళు అలాగే కార్తీక నందు సంఘాన్నము శూద్రాన్నము అలాగే ఇవన్నీ కూడా పరిశోధ తినకూడదు అంటే కనుక సంఘానం అంటే ఏంటంటే చోట సందర్భాలు పెడుతుంటారు అలాంటి చోట శూద్రాన్నం ఇదన్నీ కూడా తినకూడదు అని అర్థం అలాగే ఎక్కడ పడితే అక్కడ భుజించకూడదు పవిత్రమైనటువంటి ప్రదేశంలో భుజించాలి అలాగే కార్తీక మాసంలో అమావాస్యలోను పౌర్ణమిలోను కూడా పితృదినములందు ఆదివారం రోజు అలాగే సూర్య చంద్ర గ్రహణ సమయంలోనూ ఈ రాత్రి భోజనం చెయ్యకూడదు అని చెప్పేసి అన్నారు అధ్యత ఈ యొక్క కార్తీక మాసంలో అమావాస్య రోజు కానీ పౌర్ణమి రోజు కానీ ఆదివారం కానీ అలాగే ఈ యొక్క రాత్రి భోజనం చేయకూడదు అలాగే కార్తీక ఏకాదశి నాడు రాత్రి భోగళ్ళు కూడా వ్యతిపాద వైధృతి మొదలైన నిషిద్ధ దినాల్లో రాత్రి భుజించరాదు అన్నారు అలాగే ఛాయానక్తము చేయవలను కానీ రాత్రి భోజనం చేయకూడదు ఛాయానక్తం అంటే ఏంటంటే కనుక మనకు చూడండి ఛాయానక్తం అంటారు నక్తం వేరు ఛాయానక్తం వేరు ఛాయానక్తం అంటే ఏంటంటే కనుక ఇప్పుడు మన శరీరం ఉంది కదా మన శరీరానికి రెట్టింపు కొలత నీడ వచ్చేటటువంటి సమయంలో దాన్ని ఆ సమయాన్ని ఛాయానక్త సమయం అంటారు అంటే కనుక చూడండి సాయంకాలం ఐదు గంటలకి మనం నించున్నాం అనుకోండి సూర్యుడు కనుక పశ్చిమల్లో అస్తమిస్తూ ఉంటాడు ఆ సమయంలో ఏంటంటే మన నీడ రెట్టింపు అవుతుందనమాట ఆ సమయంలో దాన్ని ఛాయానక్తం అంటారు అంటే పోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఆ సమయంలో భోజనం చేయవచ్చు ఈ రకంగా కార్తీక మాసంలో కొన్ని కొన్ని నిషిద్ధాలు చెప్పారు అలాగే కార్తీక మాసంలో ఖచ్చితంగా ఆచరించుకోవాల్సినటువంటివి ఇవన్నీ కూడా అయితే కార్తీక మాసంలో కొన్ని కొన్ని నియమాలు ఉన్నాయి కొన్ని కొన్ని చేయకూడని పనులు ఉన్నాయి నిషిద్ధాలు ఏమిటవి అంటే కనుక తల అంటుకొనుట అంటే తల స్నానం చేయాలి కానీ షాంపూలు అవి కూడా నిషిద్ధం అనమాట అలాగే పగలు నిద్ర మట్ట మిట్ట మధ్యాహ్నం పడుకోకూడదు పగలు పడుకోకూడదు కార్తీక మాసంలో అలాగే కంచు పాత్రలో భోజనం నిషిద్ధం అరిటాకులో తినాలి ముఖ్యంగా అలాగే మఠ అన్న భోజనం అంటే మఠాల్లోనూ వాటిలోను కూడా తినకూడదు అంటే ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తింటారు కాబట్టి అలాగే గృహమునందు స్నానం చూసారా ఇళ్లలో స్నానం చేయకూడదు నదిలో స్నానం చేయాలి అలాగే నిషిద్ధ దినములందు రాత్రి భోజనం అంటే కనుక నిందాక చెప్పారు కదా అమావాస్య నాడు పౌర్ణమి నాడు అలాగే కార్తీక ఏకాదశి నాడు ఇవన్నీ చోట్ల కూడా రాత్రి భోజనం నిషిద్ధం అనమాట అలాగే వేదశాస్త్ర నింద వేదాలను కానీ తిట్టడం కానీ పండితులను తిట్టడం కానీ లేదా అవహేళన చేయడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు వీటి చేయవల్ల ఏం జరుగుతుంది అంటే కనుక ఏడు జన్మల మహాపాపాలు పట్టుకుంటాయి అలాగే స్నానం తలంటుకోవడం ఇవన్నీ కూడా పనిచేయదు అంచేత ఈ మాసంలో ఇవన్నీ కూడా విడిచిపెట్టమని చెప్పి సాక్షాత్తు ఆ యొక్క బ్రహ్మదేవుడే చెప్పేట అలాగే ఈ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నెల రోజులు కూడా ప్రతిరోజు కూడా గోదావరి కానీ గంగ కానీ లేకపోతే కనుక నర్మదా నది కానీ ఏదో ఒక నదిలో స్నానం ఖచ్చితంగా ఆచరించాలి స్నానం ఆచరించలేకపోయినా కూడా దగ్గరలో ఉండేటటువంటి వాపి గొప్ప తటాపాల్లోనైనా కనీసం స్నానం చేయాలి తప్ప ఇళ్లలోనూ లేకపోతే గదుల్లోనూ స్నానం చేయకూడదు అలాగే ఈ కార్తీక మాసం నెలల్లో కూడా శంకరాయనమ వృషధ్వజ యనమ గౌరీప్రియా యనమ లోకేశ్వర రుద్రాయ రుద్రాయనమ గంగాధరాయ యనమ అలాగే జగన్నాథనమ కపాలధారినే నమ ఈశ్వరా పూర్ణ పూర్ణగుణాత్మనే నమ తేజోరూపాయ నమ లోకరక్షాయనమ లోకసాక్షినే నమ భవాయ యనమ కపాలినే నమః అనేటటువంటి పదహారు నామాలు కూడా ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే స్మరణ చెయ్యాలట అలాగే దీని ప్రకారంగా ప్రతిరోజు కూడా శంకరుని పూజ చేయాలి ప్రతిరోజు కూడా ఈశ్వరార్చన చేయాలి అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయానికి దర్శనం చేయడం అలాగే విష్ణు సాహసనామ స్తోత్రం పారాయణ చేయడం ఇవి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ఆచరించాలట ఇలా చేయడం వల్ల జన్మ జన్మాల చేసినటువంటి ఫలితాలు జన్మ జన్మాలు చేసిన మహాపాపాలు పోవడమే కాకుండా వాజపేయ సోమయాగాలు చేసిన ఫలితం నూరు సో నూరు వాజపేయ యాగాలు చేసిన ఫలితం వెయ్యి అశ్వమేధ యాగాలు చేసినటువంటి ఫలితం కార్తీక మాసంలో అనే అన్ని రకాల నదుల్లోనూ స్నానం చేసిన ఫలితం ఖచ్చితంగా వస్తుందట అలాగే నక్త వ్రతం వారికి పాపాలన్నీ కూడా పరిహారం చెంది స్వర్గాది ఫల ఫలవాప్తలు పొందుతాయట అలాగే కార్తీక మాసంలో కనుక నక్త వ్రతం వల్ల పూర్వం చేసినటువంటి మహాపాపాలన్నీ కూడా నశించిపోతాయట పితృదేవతలు కూడా సంతృప్తి పడతారట అంత గొప్ప విశేషం ఈ కార్తీక మాసంలో నక్తం చేయడం వల్ల ఉంది అంచేత సమస్త పాపాలు పోగొట్టేటటువంటి సమస్త వృద్ధిని కలగజేసేటటువంటి మనందరినీ ఉద్ధరింపజేసేటటువంటి మాసం ఏదైనా ఉంది అంటే కనుక అది ఒక్క కార్తీక మాసమే కాబట్టి ఈ కార్తీక మాసంలో వృషోత్సర్జనం చాలా ముఖ్యం కాబట్టి కుదిరిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వృషోత్సర్జనాన్ని చేసే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ చేసేటటువంటి శక్తి లేని వాళ్ళు ఏం చేయాలయ్యా అన్నట్లయితే కనుక వృషోత్సర్జన చేయడానికి సహాయం చేయడం లేదా వృషోత్సర్జన చేస్తుంటే చూడడం లేదా కార్తీక మాసంలో ఈ యొక్క దేవతలకు సంబంధించినటువంటి పూజలు చేసే చోట పళ్ళు కానీ ఫలాలు కానీ పువ్వులు కానీ పత్రాలు కానీ ఏమైనా సమర్పించడం ఆలయాలు శుభ్రం చేసినా కూడా అంత ఫలితం వస్తుందిట అలాగే ప్రతిరోజు కూడా నందుకొమ్ములలోంచి ఈశ్వర దర్శనం చేసినా కూడా వృషోత్సర్జనం చేసిన ఫలితం వస్తుందిట కాబట్టి అంత గొప్ప విశేషాన్ని ఈ కార్తీక మాసంలో మనకు తెలియజేశారు కాబట్టి కుదిరితే ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వృషోత్సజ్జనాన్ని ఏదో ఒక మా కార్తీక మాసంలో ఏదో ఒక రోజు చేసే ప్రయత్నాన్ని చేయడం ఒకవేళ పౌర్ణమి నాడు కుదరకపోయినా సరే ఈ రకంగా ఆచరించినట్లయితే కనుక భగవతా అనుగ్రహం చేత మనంతరించడమే కాకుండా మన తాత ముత్తాతలు వంశాలన్నీ కూడా తరించిపోయేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ వృత్తాంతాన్ని అంతా కూడా సాక్షాత్మక వశిష్ఠులు వారు జనక మహారాజుకు తెలియజేశారు పద్ పద్నాలుగో యొక్క అధ్యాయంలో రేపు వచ్చేటటువంటి పదిహేనో అధ్యాయం కార్తీక పౌర్ణమికి సంబంధించినటువంటి మహాత్యం చాలా అద్భుతంగా ఉంటుంది ఆ వృత్తాంతం మనం రేపు వచ్చేటటువంటి వృత్తాంతంలో కార్తీక పౌర్ణమి గురించి ఇంకా గొప్పగా చెప్పుకునేటటువంటి ప్రయత్నాన్ని చేద్దాం స్వస్తి ప్రజాప్య పరిపాలయంతాం న్యాయమైన మార్గైన మయం మయూషాహ గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్య సుఖినో స్వస్తి